हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मन को सोनी कंपनी नुंचि अयिते वर्क फ्रम होम आपर्चुनिटीस अयिते रावडम जरिगिंदी। एटुवंटि एक्सपीरियंस एमी अडगट्लेदु इल्लु। सो मीरु कंप्यूटर साइंस लो डिग्री अनेदी कलिगि उंडालन्नमाट। अला उन्नट्लयिते एक्सपीरियंस लेकपोयिना తప్పకుండా ఈ వీడియో చూసి అప్లై చేసుకోండి. సోనీ కంపెనీ మీకు తెలుసు, బ్రాండ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ జాబ్ అంటే మనకు సాలరీస్ కూడా చాలా బాగుంటాయి. మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఫస్ట్ 6 మంత్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు జాబ్లోకి తీసుకుంటారు అన్నమాట. ట్రైనింగ్లో స్టైపెండ్ కూడా ఉంటుందండి. ఆ తర్వాత మనకు సాలరీస్ అనేవి 7 లాక్స్ పర్ యానం వరకు అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఎవరు మిస్ చేసుకోదు, ఈ వీడియోలు మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెంటనే అయితే అప్లై చేయండి, ఎటువంటి ఫీజు కూడా లేదన్నమాట. ఓకే, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు విషయం చెప్తాను చూడండి, మన ఛానల్లో రెగ్యులర్గా జెన్యున్ జాబ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఈ ఉద్యోగాలన్నిటికి కూడా ఒక్కరికి 1 రూపాయి కూడా ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. లింక్స్ కూడా ఈ వీడియోస్ కింద అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఫ్రీగా డైలీ జాబ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని, అలాగే మన ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మనకి జాబ్స్ అనేవి లింక్డ్ఇన్లో అయితే స్పాట్ అయ్యాయండి. సో చాలా వరకు ప్రైవేట్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ ఏంటి అంటే, సో ఈ విధంగా లింక్డ్ఇన్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు లింక్డ్ఇన్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఇక మీరు చూడొచ్చు, డేటా సైన్స్ ఇంటర్న్ అని చెప్పేసి కేవలం 4 రోజుల క్రితమే సోనీ కంపెనీ వాళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో డేటా సైన్స్ ఇంటర్న్ వ్యాకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి. సో కాబట్టి మీరు లింక్డ్ఇన్ కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా. అక్కడ కూడా మనకు చాలా వరకు జాబ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. హెచ్ఆర్లన్నీ ఫాలో అవుతూ ఉండండి, ఇది ఒక టిప్ అనుకోండి మీరు. సో మీకు ఫేస్బుక్ కంటే లింక్డ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అయితే ఈ డేటా సైన్స్ ఇంటర్న్గా మనము జాయిన్ అవ్వాలి అంటే మన దగ్గర ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఏమడుతున్నారు, ఎడ్యుకేషన్లో ఇక్కడ పిహెచ్డి, సో అది చాలా వరకు చాలా మంది దగ్గర ఉండదు, అది పక్కన పెట్టేయండి. పిహెచ్డి ఆర్ మాస్టర్స్, సో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అంటున్నారు. పిహెచ్డి లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఇంకా మనకు స్లాష్ ఇచ్చి ఏమి ఇచ్చారంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది అని చెప్పడం జరిగిందనమాట. మీరు చాలా బాగా గమనించండి, ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. సో మీకు పిహెచ్డి ఉన్నా, మాస్టర్స్ ఉన్నా, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే దేంట్లో ఉండాలి? కంప్యూటర్ సైన్స్. ఓకేనా, చాలామంది ఈ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ పైన డిగ్రీలు అయితే కంప్లీట్ చేస్తుంటారు కదా. సో మీ దగ్గర కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. లేదంటే డేటా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా తప్పకుండా మీరు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. వర్క్ లొకేషన్ చూడండి, ఇది మనకు రిమోట్ అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఓకే, సో మనకి ఇది 6 మంత్స్ అయితే ఇంటర్న్గా మనం తీసుకుంటున్నారు. డేటా సైన్స్ ఇంటర్న్ మీకు స్టార్టింగ్లో చెప్పాను, 6 మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. మనకు ఆ ట్రైనింగ్లో 30,000 వరకు కూడా స్టైపెండ్ అయితే ఇస్తారు. ఆ తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సైంటిస్టులుగా అయితే, డేటా సైన్స్ సంబంధించి సైంటిస్టులుగా, రీసెర్చ్ సైంటిస్టులుగా మనకు జాబ్ రోల్స్ అయితే వస్తాయి. సో అప్పుడు మనకు పర్ యానం శాలరీ 7 లాక్స్ వరకు అయితే ఉంటుందండి. ఓకే, సో ఇది మనము ఈ ఇంటర్న్షిప్ కూడా కేవలం ఇంట్లో ఉండి కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక పేరు విన్నారు కదా, డేటా సైన్స్ అని చెప్పేసి. అవునండి, సో మనకి ఇక్కడ డేటా సైన్స్ సంబంధించిన సైంటిస్టులే అనమాట. సో ఈ డేటా సైన్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఒక ట్రెండ్ అండి. సో మనకి ఏ కంపెనీకైనా, అది సోనీ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో మనకు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరికి కూడా డేటా సైంటిస్ట్ చాలా అవసరం. ఎందుకంటే కస్టమర్ ఏం కోరుకుంటున్నాడో అనేది కంపెనీలకు చాలా వరకు తెలియాలి. తెలిస్తేనే కదా వాళ్ళు దానికి సంబంధించి కస్టమర్కి తగినట్టుగా వాళ్ళ యొక్క బిజినెస్ని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు. సో కస్టమర్ ఏం ఆలోచిస్తున్నారో తెలియడానికి ఖచ్చితంగా డేటా సైంటిస్ట్ అయితే కావాలండి. సో దీనికి సంబంధించి మనకు మంచి ట్రైనింగ్ అయితే అవైలబుల్గా ఉందండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇలాంటి జాబ్స్కి ఏం కావాలి, వీళ్ళు ఏం చెప్తున్నారు, స్కిల్స్, రిక్వైర్డ్ స్కిల్స్ కింద స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్, పైథాన్లో మంచి స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా మనకు పైటార్చ్, టెన్సర్ ఫ్లో అండ్ జిఐటి, గిట్ హబ్, అలాగే డీప్ లర్నింగ్ కాన్సెప్ట్స్, సో వీటిపైన మనకు మంచి స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఓకే, సో ఇవన్నీ మనకు ఎక్కడ నేర్పిస్తారు? సో ఇవన్నీ మీ స్కిల్స్ మీ దగ్గర ఉంటే కంపెనీలు మిమ్మల్ని కళ్ళకద్దుకొని తీసుకుంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడండి, ఒడిన్ స్కూల్ వాళ్ళు మనకు డేటా సైన్స్ కోర్స్ అయితే నేర్పిస్తున్నారండి. సో మీకు డేటా సైన్స్ గురించి ఏమీ తెలియదు అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ కోర్స్ అయితే మీరు తప్పకుండా షూర్గా చేయండి. ఎందుకంటే సో మనకు 500కు పైగా కంపెనీలు ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రోల్ అవుతూ ఉన్నాయి. మనకు ఇందులో గూగుల్ మీకు కనిపిస్తుంది, టెక్ మహీంద్రా కనిపిస్తుంది, డెలైట్ కనిపిస్తుంది, పెప్సికో, జెన్ప్యాక్ట్, కాగ్నిజెంట్, ఇక సోనీ, సదర్లాండ్, ఇలా చూసుకుంటూ వెళ్తే 500కు పైగా కంపెనీలు అనేవి మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నాయండి. సో చూడండి, ఈ డేటా సైన్స్ కోర్సుకున్న ప్రాముఖ్యత ఏంటో మీరు తెలుసుకోండి ఖచ్చితంగా. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మీకు చెప్తున్న ఈ జాబ్స్, సోనీ జాబ్స్ కూడా ఈ యొక్క కోవలోకి వచ్చింది. సో మీకు 6 మంత్స్ అయితే
ఇది ఆన్లైన్లో ట్రైనింగ్ ఉంటుందన్నమాట. మీరు ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ కంప్లీట్ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మీ ముందు ఉంటాయండి. సో ఇప్పుడు సోనీ అనే కాదు, ఇది ఒకవేళ మీకు మిస్ అయినా సరే ఈ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు 500కు పైగా కంపెనీస్ అనేవి ఆఫర్ చేస్తాయి. ఓకే, చూడండి మనం ఈ కోర్సులో ఏం నేర్చుకుంటాం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా సోనీ కంపెనీ ఏమడుగుతుందండి. సో మనకు పైథాన్, ఓకే, పైథాన్ అనేది ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి సోనీ కంపెనీ వాళ్ళు అడిగారు. ఇక్కడ వీళ్ళు ఏం నేర్పిస్తారు చూడండి, ఎస్క్యూఎల్, పైథాన్, స్టాటిస్టిక్స్, ఈడిఏ, మెషన్ లర్నింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, స్టోరీ టెల్లింగ్, జిఐటి, గిట్ హబ్, సో ఇలాంటి టాపిక్స్ అనేవి వీళ్ళు ఇక్కడ కవర్ చేస్తారనమాట. అంటే మీకు ఈ కోర్సులో భాగంగా ఈ సంబంధించిన ఈ టాపిక్స్ పైన మంచి నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు సోనీ కంపెనీకి అప్లై చేస్తే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు ష్యూర్గా జాబ్ అయితే వస్తుందండి. ఓకే, సో తప్పకుండా అయితే మీరు ఈ కోర్స్ని కంప్లీట్ చేయండి. మనకు నెక్స్ట్ కోహార్ట్ అనేది 30 సెప్టెంబర్ 2023 స్టార్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి లేట్ చేయకుండా మీకు పిన్నెడ్ కామెంట్స్లో మీకు అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను నేను, తప్పకుండా అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, సో మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది 99,000 ప్లస్ జిఎస్టీ, అది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఏంటి అంటే స్కాలర్షిప్స్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, అప్ టు 30,000 వరకు కూడా మనకు స్కాలర్షిప్స్ వస్తాయన్నమాట. ఇంకా ఎర్లీ బర్డ్ ఆఫర్ అని చెప్పేసి మొదటి 100 సీట్లకు 10,000 వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి. ఇవన్నీ పోతే మనం కేవలం 59,000 ప్లస్ జిఎస్టీ పే చేయాలి, అది కూడా మనం ఈఎంఐస్ ఆప్షన్లో పే చేయొచ్చు అనమాట. అంటే నెలకు 5,506 రూపాయలు చొప్పున 3 నెలలు 6 నెలలు 9 నెలలు 12 నెలలు ఈ విధంగా ఈ ఫీజు అనేది మనం కంతుల్లో కట్టుకోవచ్చు. ఓకే, సో మనకి ఇంకొక విషయం చెప్పాను నేను, ఈ యొక్క కోర్సులో మీరు చేరిన తర్వాత మీకు ఒకవేళ నచ్చలేదు అనుకోండి కోర్సు, మొదటి 10 రోజుల్లో మీకు ఒకవేళ నచ్చక వెనక్కి వచ్చేస్తే మీరు అప్పటి వరకు ఎంతైతే అమౌంట్ కట్టి ఉంటారో మొత్తం రీఫండ్ చేస్తారనమాట. ఇలా ఏ కంపెనీ చేయదు, సో వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళపైన నమ్మకం ఎవరు వెనక్కి పోరని చెప్పేసి. సో వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మర్చిపోవద్దు. పిన్నెడ్ కామెంట్స్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేశాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఆ కోర్స్ చేస్తే ఇలాంటి సోనీ కంపెనీస్లో హ్యాపీగా మీరు ప్లేస్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి తప్పకుండా కోర్స్ అయితే చేయండి. ఇక మనం ఏం వర్క్ చేయాలంటే వర్క్ విత్ రీసెర్చ్ సైంటిస్టులు అండ్ అదర్ టీమ్ మెంబర్స్ టు కాంట్రిబ్యూట్ టు న్యూ రీసెర్చ్ వర్క్ ఆన్ రికమెండెడ్ సిస్టమ్స్ అండ్ అదర్ ఏరియాస్. ఇంకా అలాగే మనము రికగ్నైజ్ ప్యాటర్న్స్ అండ్ లొకేట్ అనలైజ్ అండ్ ఇంటరప్ట్ డేటా కోడ్ అండ్ టెస్ట్ ఫర్ ద వ్యాలిడిటీ ఆఫ్ న్యూ అల్గారిథమ్స్, ఇవన్నీ కూడా మనము రీసెర్చ్ సైంటిస్ట్ అండర్లో వాళ్ళతో పాటు కూడా మనం వర్క్ చేయవలసి ఉంటుంది. వన్స్ మనకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మనకు పర్మనెంట్ రోల్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీ దగ్గర కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ ఉంటే సరిపోతుంది. వర్క్ లొకేషన్ ఇది మనకు రిమోట్, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో మనకి ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అండి, సో ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు కింద లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మనం ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ యాప్ ఉంటే లింక్డ్ఇన్ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నో థ్యాంక్స్ కొట్టేసి మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.